మిత్రులారా, చల్లని సాయంత్రం చూడండి, వర్షం పడుతూ ఉంది. చిట్టపట్ట చిట్టపట్ట చినుకులు పడుతున్నాయి. వాతావరణం చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. వర్ష సూచన భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అప్పుడే ఉరుములు మొదలవుతున్నాయి, కానీ చినుకులు ఒకటొకటిగా పడుతూ ఈ వాతావరణంలో మంచి మిర్చి బజ్జీలు తింటూ చక్కని ఒక అల్లం ఛాయ్ తాగితే ఎలా ఉంటుందో చెప్పండి. మనకి మారు వర్షాలు బాగా పడుతున్నాయి. ఆ వరుణదేవునికి ఏమో కరుణ కలిగింది, అందుకే ఈ వర్షాలు ఇలా పడుతూ ఉన్నాయి. అందులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడం, వచ్చినప్పటి నుంచి వర్షాలు ప్రారంభం కావడం, అటు శ్రీశైలం డ్యాం, నాగార్జునసాగర్ డ్యాం నీటితో పొంగి పొరలడం, గోదావరి తీరంలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ మొదలైన ప్రాజెక్టులు కూడా నిండు కుండల్లా తయారయ్యాయి. తుంగభద్రా నది గేటు కొట్టుకుపోయినా ఆ గేటు సరిచేసిన తర్వాత కూడా వర్షం రావడం, వరద రావడం, తుంగభద్ర కూడా తొందరలో నిండు కుండలా మారుతుంది. ఎందుకంటే అది రాయలసీమకు జీవనాడి. ముఖ్యంగా కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు తుంగభద్ర నీరు లేకపోతే రైతులకు బ్రతుకే లేదు, జీవితమే లేదు. కురవాలి, ఇంకా కురవాలి. టీ చల్లారిపోతుంది, టీ తాగాలనుకుంటున్నాను. మీరు కూడా ఈ వాతావరణాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. శుభం భూయాత్.